Hey, hello this is ayla welcome back to our channel కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశ ప్రజలందరికీ రెండు డోసుల కోవిడ్ టీకాను అందించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే మన దేశంలో రోజుకు ఇరవై వేల కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో దేశంలో పద్దెనిమిదేళ్ల పైబడ్డ వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది జులై పదిహేను శుక్రవారం నుంచి పద్దెనిమిదేళ్ల పైబడ్డ వారందరికీ ఈ ప్రికాషన్ డోసును ఉచితంగా అందించిన వెల్లడించింది కాగా స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఆజాదీకా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే జూలై పదిహేను నుంచి డెబ్బై ఐదు రోజుల పాటు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల లోపున్న వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసును అందించనున్నట్లు కేంద్రం తెలిపింది అర్హులైన వారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర్ డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను అర్హులైన వారిలో తొంభై ఆరు శాతం మంది ఒక డోసు తీసుకున్నారు మరో ఎనభై ఏడు శాతం మంది రెండు డోసులు టీకా తీసుకున్నారు ప్రికాషన్ డోసును మాత్రం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల వయసు వారికి అది కూడా కేవలం ప్రైవేట్ సెంటర్లోనే పంపిణీ చేస్తున్నారు కాగా దేశంలో డెబ్భై ఏడు కోట్ల మంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు ఉన్నవారు ఉన్నారు ఇందులో కేవలం ఒక శాతం మాత్రమే ఇప్పటివరకు బూస్టర్ డోసులు తీసుకున్నారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి మరోవైపు అరవై ఏళ్ల వయసు పైబడిన వారితో పాటు ఆరోగ్య కార్యకర్తలు ప్రంటైట్లు వర్కలు మాత్రం బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్నారు వీరి సంఖ్య పదహారు కోట్లు ఉండగా వారిలో ఇరవై ఆరు శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి అలాగే ఇటీవల కరోనా వ్యాక్సిన్ రెండు మూడు డోసుల మధ్య వ్యవధి తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించారు ఐసీఎంఆర్ ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలిందని జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి వెల్లడించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్